నమస్తే, నా పేరు సిద్దమ్మ. వెల్కమ్ టు గోపాలరెడ్డి యోగా. నేను హెల్త్ పరమైన యోగాసనాల్ని, అలాగే డైట్ని, అలాగే ఫుడ్ సంబంధించి ఆరోగ్యకరమైన వంటలను కూడా చూపిస్తాను. ఇవన్నీ మనకి యూజ్ అవుతాయని ఆశతో ఇలా చేస్తున్నానండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఏది యూసో దాన్ని చూసి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. తాడాసనం 1వ రకం. నడుము చేపెట్టుకోవాలి, కాలు మడుచుకొని తొడకాంచుకోవాలి. 8 శ్వాసలు తీసుకున్నదాక రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆపోజిట్ వైపు చేయాలి. తాడాసనం 2వ రకం. చేతుల నడుము నుంచి కాలుని స్ట్రైట్గా పైకి లేపాలి. 8 శ్వాసలు తీసుకున్నది రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆపోజిట్ చేయాలి. తాడాసనం 3వ రకం. చక్కగా నిల్చుకొని ఒక కాలుని పైకి లేపి 2 చేతులతో పట్టుకోవాలి. ఎన్ని శ్వాసలు తీసుకున్నది రిలాక్స్ అయ్యి మళ్ళీ ఆపోజిట్ వైపు చేయాలి. తాడాసనం 4వ రకం. ఇప్పుడు కాలు పైకి లేపి తలని మోకాలు కాంచాలి. చేశాక మళ్ళీ ఆపోజిట్ వైపు చేసి రిలాక్స్ అవ్వాలి. అర్ధ శీర్షాసనం 1వ రకం. కాలు 2 దూరంగా ఉంచాలి, చేతులు 2 కాళ్ళకు మధ్యలో ఉంచాలి, తలని చేతికి మధ్యలో ఉంచి తల కొంచెం పైకి లేపాలి. ఇక్కడ 8 శ్వాసలు తీసుకున్నది రిలాక్స్ అవ్వాలి. అర్ధ శీర్షాసనము 2వ రకం. కాళ్ళు దూరంగా ఉంచాలి, చేతులు కాళ్ళకు మధ్యలో ఉంచాలి, తలని చేతులకు మధ్యలో ఉంచి నేల కాంచాలి. తీసుకున్నది రిలాక్స్ అవ్వాలి. అర్ధ శీర్షాసనము 3వ రకం. కాళ్ళు దూరంగా పెట్టి చేతులు మధ్యలో తల అంచి చేతులు నడుము మీద ఉంచాలి. ఎన్ని శ్వాసలు తీసుకున్నది రిలాక్స్ అవ్వాలి. ఇది అర్ధ శీర్షాసనము 4వ రకం. కాళ్ళు దూరంగా ఉంచి తలను నేల కాంచి చేతులు 2 నమస్కారం మధ్యలో వీపు కాంచాలి. శ్వాసలు తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి. పాద హస్తాసనం చక్కగా నిల్చుకోవాలి, చేతులు 2 పైకి లేపి తలని మోకాలు కాంచాలి, చేతులు 2 పాదాలు తిరువైపు పెట్టాలి. రిలాక్స్ అయ్యి నెక్స్ట్ పాద హస్తాసనం 2వ రకం. చక్కగా నిల్చుకొని చేతులు 2 పైకి లేపి శ్వాస వదులుతూ కాలుని పట్టుకోవాలి, తలని మోకాలు కాంచాలి. శ్వాసలు తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి. పాద హస్తాసనం 3వ రకం. చేతులు పైకి లేపి ఇప్పుడు చేతుల్ని పాదాల కింద ఉంచాలి, తలని మోకాలు కాల్చాలి. నెక్స్ట్ ఆసనము ధ్రువాసనం. చక్కగా నిల్చుకొని ఒక కాలు మడిచి తొడ కాంచాలి, చేతులు 2 నమస్కారం ముద్రలో ఉంచాలి. ఇక్కడ 8 శ్వాసలు తీసుకున్నది రిలాక్స్ అయ్యి నెక్స్ట్ అధోముఖ శ్వానాసనం. చక్కగా నిల్చుకోవాలి, పాదాలు 2 వియాకారంలో ఉంచాలి, ముందుకు వంగి తల నేల కాంచాలి, చేతులు ముందుకు జరపాలి. ఇక్కడ 8 శ్వాసలు తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి. ప్రణామాసనం. ప్రణామాసనం చక్కగా నిల్చుకోవాలి, కాళ్ళు 2 వియాకారంలో ఉంచాలి, చేతులు 2 నమస్కారం ముద్రలో ఉంచాలి. ఇక్కడ 8 శ్వాసలు తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి. అర్ధ చక్రాసనం. కాళ్ళు 2 దూరంగా ఉంచుకోవాలి, చేతులు 2 మీద ఉంచాలి, వెనక్కి ఎంత మిగిలితే అంత మిండవాలి. అక్కడ 8 శ్వాసలు తీసుకోవాలి రిలాక్స్ అవ్వాలి.
ఇప్పుడు షణ్ముఖ ముద్ర పద్మాసనం వేయాలి. ఎడం చేతిలో కుడి బొటన వేలు ఉంచి ఎడం చేతి అన్ని వేళ్ళు ఇట్లా మూసి ఎడం బొటన వేలుని కుడి చేయి అన్ని వేలుని కలపాలి, నడివేలు కలపాలి. ఈ విధంగా వస్తుంది శంఖం మాదిరిగా. ఇట్లా ఈ ముద్రలో 2 నిమిషం ఉండాలి. నెక్స్ట్ రిలాక్స్ అయ్యి ప్రార్థన చేసి 5 నిమిషాలు ప్రశాంతాసనం వేయాలి.